ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు మనము 25వ అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాం. 4వ స్కందంలో పురంజనుడి చరితము అనేటువంటిది ఈ అధ్యాయం. సో ఇప్పటి వరకు కూడా శివగీతము చూసాము. సో శివగీతంలో భగవంతుణ్ణి ప్రార్థించారు శివుడు. సో ఏదైతే శివగీతాన్ని శివుడు ప్రార్థించారో, సో అది ప్రచేతసులకి ఉద్దేశించి చెప్పారు. ఈ ప్రచేతసులు ఎప్పుడైతే ఈ శివగీతాన్ని ధ్యానం చేస్తూ భగవంతుడికి గనక ప్రార్థన చేస్తే వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలన్నీ తీరతాయి అనేటువంటి విషయాన్ని చెప్పి గురూపదేశం చేయటం అనేది జరిగింది. అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏం తెలుసుకున్నాము అనంటే, ఏదైతే ఈ శివగీతం ఉందో ఈ శివగీతాన్ని బ్రహ్మదేవుడు ప్రజాపతుల ముందు పలుకుతున్నప్పుడు శివుడు కూడా ఉన్నారు, ప్రజాపతుల్లో ఒకరైనటువంటి శివుడు కూడా ఉన్నారు. సో భగవంతుడికి ప్రార్థనగా అప్పుడు ఇలా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని వీళ్ళందరికీ ప్రజాపతులకు తెలియజేసి సృష్టి కార్యక్రమాన్ని మీరు కొనసాగించండి అనేటువంటి విషయం బ్రహ్మదేవుడు ఉపదేశించడం అనేది జరిగింది. సో బ్రహ్మ ద్వారా ఈ ప్రేయర్స్ ఏదైతే ఉందో అది నేను నేర్చుకొని నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను అనేటువంటి విషయం శివుడు చెప్పారు. సో దీన్ని బట్టి మనకి జ్ఞానం అనేటువంటి పరంపరానుగతంగా పొందాలి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో శివుడు పరంపర కూడా ఉంది, వైష్ణవ సాంప్రదాయం ఒకటి, శివుడి ద్వారా కూడా వచ్చినటువంటి వైష్ణవ సాంప్రదాయం ఉంది. ఆ వైష్ణవ సాంప్రదాయంలో విష్ణుస్వామి ప్రముఖ ఆచార్యుడు అనేటువంటి విషయం కూడా తెలుసుకున్నాం. దాన్ని రుద్ర సాంప్రదాయము అని అంటారు. సో సో శివుడు పలికినటువంటి పలుకులను బట్టి దేవాది దేవుడికి పట్ల ఆయనకున్నటువంటి భక్తి మొత్తం కూడా అర్థమైపోయింది. సో ఇప్పుడు ప్రచేతసులు ఏం చేస్తారండి, గురుదీక్ష తీసుకున్నారు కాబట్టి సాధన చేయటం మొదలు పెడతారు. సో సాధన చేయటం మొదలుపెట్టిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయం అంతా కూడా ఈ అధ్యాయం తర్వాత నుంచి వస్తుంది. సో ఈరోజు 25వ అధ్యాయం మొదలు పెడదామండి. మొదటి శ్లోకం మైత్రేయ ఉవాచ. ఇతి సంధిస్య భగవాన్ బార్హిషధైరభిపూజితః పశ్యతాం రాజపుత్రానాం తత్రైవాంతర్ధదేహరః హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదం. హరే కృష్ణ రాల్వాసిన మైత్రేయుడు విదురునితో పలకసాగాను. విదుర, ఈ రీతిగా పరమశివుడు బర్హిషుదిని తనయులకు ఉపదేశించగా ఆ రాజకుమారులను అతనిని గొప్ప భక్తితోనూ ఆదరముతోనూ అర్చించిరి. చివరకు శివుడు వారికి కనపడక అంధరహితుడయ్యను. పాశ్చిమే శ్రీప్రభా జయ శ్రీప్రభా. ప్రాచీన కాలము నాటి ఏకరాజాధిపత్యమునకు సంబంధించిన మహత్ సందేశము ఈ అధ్యాయమున కలదు. బర్హిషదుడు రాజ్య పాలనాభారము నుండి విరమింపు కోరినప్పుడు తన పుత్రులను ప్రజా సంక్షేమమునకై పూర్ణులైన రాజులుగా తయారు చేయుటకై తపస్సునికై పంపెను. అదే సమయమున అతడు భౌతిక జగత్తును గూర్చి దానిని భోగింపగోరు జీవుని గూర్చి నారదుని ద్వారా ఉపదేశము నందెను. రాజ్య పాలనా భారమును స్వీకరించుటకు రాజులు రాజకుమారులు ఏ విధంగా శిక్షణ బడచడేవారో స్పష్టముగా తెలుపబడింది. ప్రజల లాభము కొరకే చేపట్టడి సంక్షేమ కార్యములు దేవదేవుని అవగాహన కొరకే లక్షింపబడేవి. భగవానుని ఆతనితో మనకు గల సంబంధమును ఆతని సేవలో మన కర్మలను అవగతం చేసుకున్న కొరకే మానవ జన్మ ప్రత్యేకముగా ఉద్దేశింపబడింది. ప్రజల ఆధ్యాత్మిక విద్యకు సంబంధించిన బాధ్యతను రాజులు స్వీకరించినందున వారు మరియు ప్రజలు కృష్ణ భక్తిలో సుఖవంతులై ఉండేవారు. ప్రాచీన బర్హి రాజవంశము పరమ భాగవతుడు మరియు నారదుని
శిష్యుడినైన భక్త ధ్రువుని నుండియే వచ్చినదని ఈ సందర్భమున మనము గుర్తించుకునవలను. కానీ తదనంతరము ప్రాచీన బర్హి నానా విధములకు యజ్ఞములను చేయటం వలన కామ్యకర్మలతోడయ్యను. నానావిధ యజ్ఞ నిర్వహణ చే మనుజుడు ఉన్నత లోకములకు లేదా స్వర్గలోకమునకేగ వచ్చినేమో గాని దానిచే మోక్షం బడిట లేదా భగవద్ధామనకేకుట అనే ప్రశ్నయే ఉదయించుది. భక్త ధ్రువుని వంశజుడు కామ్యకర్మలచే గతి తప్పటను గాంచిన నారదముని అతని ఎడ కరుణుకోని కరుణను గుని జీవిత చరమ లాభమైన భక్తి యోగమును గురించి ఉపదేశించుటకు అతని చెంతకేగను. ఏ విధముగా నారదుడు భక్తి యోగ విధానమును ప్రాచీన బర్హి పరోక్షముగా తెలియజేసడనే విషయము ఈ 25వ అధ్యాయమున మనోహరముగా వర్ణించబడింది. హరే కృష్ణ ప్రభు. ఓకే ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ శ్లోకంలో మనకి ఏం తెలుస్తుంది అని అంటే, ఎప్పుడైతే శివుడు వాళ్ళకి గురోపదేశం చేశారో ప్రచేతసులకి, సో అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయారు, అంటే అక్కడి నుంచి కనిపించకుండా మాయమైపోయారు. అంటే శివుడు ఆయన చేయాల్సినటువంటి పని చేసేశారు. సో ఇక ప్రచేతస్సు సాధన అనేటువంటిది మొదలు పెట్టాలి. ఎప్పుడైతే ప్రచేతస్సులు సాధన ఎన్ని సంవత్సరాలు చేస్తారు అనుకున్నామండి, ఇంతకుముందు ఎన్ని సంవత్సరాలు చేస్తారు అని చెప్పారు? 10,000 సంవత్సరాలు. 10,000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు తపస్సు కోసం ఇప్పుడు వెళ్తున్నారు, ఇంకా వెళ్ళలేదు. అయితే శివుడు ఎప్పుడైతే మాయమైపోయారో ఇంకా ఆ తర్వాత వాళ్ళ సాధన అనేటువంటిది మొదలైపోతుంది. అయితే ఈ సాధన చేసేటువంటి సమయంలో బర్హి యొక్క కర్మలు ఎలా ఉన్నాయి అనేటువంటిది మనకి ప్రభుపాదుల వారు ఇక్కడ తెలియజేస్తారు. సో యాక్చువల్గా ఇప్పుడు మనం దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు అని అంటే, బర్హి యాక్చువల్గా బర్హిషదుడు. సో ఈ బర్హిషదుడు తన పుత్రులకి తన తర్వాత తరమైనటువంటి వీళ్ళు రాజ్యపాలన చేయాలి అనేటువంటిది కోరిక. అంటే మనకి వారసుడుగా వాళ్ళ పుత్రుల్ని తయారు చేస్తున్నారన్నమాట. అంటే ఇప్పుడు ఒకప్పుడు పాలనలో ఎలా ఉండేది అని అంటే, ఇప్పట్లాగా సరే వంశపారపర్యంగా నా తండ్రిది నాకు వచ్చేస్తుంది అన్నట్లు ఉండేది కాదు. నువ్వు దానికి అర్హతను కూడా సాధించాలి. సో అర్హతను కూడా సాధించిన తరువాతనే నీకు అది పట్టాభిషేకం చేయాలన్నా కానీ చేసేవాళ్ళు. కాబట్టి అర్హతను సాధించడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంటే యుద్ధ కళలు నేర్చుకోవాలి, జ్ఞానము నేర్చుకోవాలి, క్షత్రియుడిగా అందరినీ రక్షించగలిగేటువంటి శక్తిని కూడా పొందాలి, ధైర్యాన్ని పొందాలి. వీటన్నిట్లో శిక్షణ అనేటువంటిది చాలా అవసరం. అందుకనే చిన్నపిల్లలప్పుడే విద్యాభ్యాసానికి గురుకులానికి పంపించడం అనేది జరుగుతుంది రాజపుత్రులు. అయితే ఇక్కడ అది మనము కొంతకాలం క్రితం వరకు కనుక చూస్తే కనుక వాళ్ళు సత్యయుగం టయానికి వెళ్ళి చూస్తే కనుక అప్పుడు వాళ్ళు 100,000 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు. సో 100,000 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు కనీసం కొంతకాలం పాటు సుమారుగా ఒక 15,000-20,000 సంవత్సరాల పాటు తపస్సులు కూడా చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు తపస్సు అనేటువంటిది ఆధ్యాత్మిక కర్మ, దాని భౌతిక కర్మలన్నీ విరమించిన తర్వాత చేయాలి అనేటువంటి ఒక ఆలోచనలో మనం ఉంటాం జనరల్గా. అదేవిధంగా మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక కర్మలన్నీ కూడా అలానే చేస్తాం. ఇప్పుడు నా వయసు చాలా తక్కువ, నేను అనుభవించే వయసు, నేను ఇప్పుడు ఉద్యోగం చేసే వయసు, లేకపోతే నా వయసులో నేను కనుక ఆధ్యాత్మికంగా ఉంటే నా వయసు వేస్ట్ అయిపోతుంది, నా వయసు వృధా అయిపోతుంది అనేటువంటి ఆలోచనలు చేసేటువంటి కార్యక్రమంలో మనం ఇప్పుడు భౌతిక లోకంలో ఉన్నాం. మనకున్నదే తక్కువ వయసు, 70 ఏళ్ళు మహా అయితే బ్రతుకుతాం, మహా అయితే లేకపోతే ఆరోగ్యంగా బతికితే ఒక 65-70 ఏళ్ళు బ్రతుకుతాం. ఆ తర్వాత ఒకవేళ 10-15 ఏళ్ళు బ్రతికినా అనారోగ్యాలతో మంచాన పడి బతుకుతాం. సో ఈ మాత్రం స్వల్ప ఆయుష్ కలిగినటువంటి మనమే తర్వాత చేయొచ్చులే, ఇంకా సమయం ఉందిలే అనేటువంటి ఆలోచనలతో ఆధ్యాత్మికమైనటువంటి కర్మలని భౌతికమైనటువంటి కర్మల కంటే కూడా లో ప్రయారిటీ చేసి భౌతిక కర్మలకి హై ప్రయారిటీ చేసేస్తుంది. కానీ ఇక్కడ చూస్తే ప్రాచీన బర్హి చేసినటువంటి పని ఏదైతే ఉందో, పుత్రుల ముందు ఆధ్యాత్మికంగా వెళ్ళండి, ఆధ్యాత్మిక కర్మకి ప్రాధాన్యత ఇచ్చారు. సో ఆధ్యాత్మికంగా మీరు సాధన చేయండి, ఆ తర్వాత రండి భౌతిక కార్యక్రమాలు చేయండి అని చెప్పారు. అంటే ఏది ప్రయారిటీ ఇస్తున్నారు? ప్రయారిటీ ఆధ్యాత్మికమైనటువంటి కర్మకి ఇస్తున్నారు. ఎప్పుడైతే నువ్వు తపస్సుకు వెళ్తావో నీకు జ్ఞానం వస్తుంది. భగవంతుడిని ప్రసన్నం చేసుకున్నటువంటి వ్యక్తికి పూర్ణ జ్ఞానం ఉంటుంది. సో ఎవరైతే భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి చేసేటువంటి భక్తిని చేస్తాడో, ఎప్పుడైతే భక్తిని చేస్తాడో భగవంతుడి యొక్క లక్షణాలనే పొందుతాడు అనేటువంటి విషయం ఇంతకుముందు తెలుసు. సో భక్తిలో పరిపూర్ణత వచ్చినప్పుడు వాడికి పూర్తి జ్ఞానం వస్తుంది. సో పూర్తి జ్ఞానం వచ్చినటువంటి వ్యక్తి చేసేటువంటి పాలన చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది, ప్రజా సంక్షేమం కోసం చేసేటువంటి పాలనలా ఉంటుంది. అదే పూర్తి జ్ఞానం లేకముందే ఆ పాలన అనేది ఉంటే అప్పుడు అది ఆ పాలన వల్ల ప్రజలకి ఎలాంటి సంక్షేమము కూడా జరగదు. అందుకనే
వెనకటి రోజుల్లో రాజు అవడానికంటే ముందు ఆధ్యాత్మికంగా కొంత సాధన చేసి ఆ సాధనలో పరిపూర్ణత చెందిన తర్వాత మాత్రమే రాజుగా అర్హతను పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ మీరు చూస్తే బ్రహ్మదేవుడు ఈ స్తుతి ఏదైతే ఉందో, శివగీతం ఏదైతే ఉందో, దాన్ని స్తుతించినప్పుడు కూడా బ్రహ్మదేవుడి యొక్క స్వధర్మం నిర్వర్తించడానికంటే ముందే ఆ స్తుతి చేశారు. బ్రహ్మదేవుడి యొక్క స్వధర్మం ఏమిటి? ఆయన ఈ సృష్టిని ఆరంభించడం, సృష్టిలో ప్రజాభివృద్ధి చేయటము అనేటువంటిది ఆయన యొక్క స్వధర్మం. ఆయన స్వధర్మం చేయడానికంటే ముందు భక్తి చేశారు, భక్తిలో స్వధర్మం చేశారు. అంతేగాని భక్తి వేరు స్వధర్మం వేరు అన్నట్లు చేయలేదు. అందుకనే ఈ స్తుతి కూడా అప్పుడే స్తుతించారు. అందుకనే శివుడు కూడా మనకి చెప్పారు, ఎప్పుడైతే ప్రజాసృష్టి ఆరంభించాలి అని అనుకున్నానో అప్పుడు ఈ స్తుతి చేయడం అనేది జరిగింది అనేటువంటి విషయం చెప్పారు. సో భక్తిని మన స్వధర్మాల నుంచి, మన కర్మల నుంచి వేరు చేసి చూసేటువంటి దాన్ని ఈ యొక్క శాస్త్రం అనేటువంటిది బ్రహ్మ యొక్క కర్మల ద్వారా, శివుడి యొక్క కర్మల ద్వారా, ప్రత్యేతస్సుల యొక్క కర్మల ద్వారా మనల్ని అది ఖండిస్తుంది. కాబట్టి మనము భక్తిని వేరు చేయుతూ భక్తికి సమానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి, భౌతికమైనటువంటి కర్మలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి ఆధ్యాత్మిక కర్మలని కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం అనేటువంటిది తప్పు. సో అలా చేస్తే మనకి సక్సెస్ అనేది ఉండదు. అదే శివుడు మనకి ఇంతకుముందు చెప్పారు, మీరు ఇవన్నీ చేయండి అప్పుడు మీరు కోరుకున్నటువంటి కర్మల్లో సక్సెస్ ఉంటుంది అనేటువంటి విషయం చెప్పారు. సో అయితే ఇప్పుడు ప్రత్యేతసులకి ఈ విద్య అంతా నేర్పిన తర్వాత, ఏది ఏ విధంగా భగవంతుడిని ప్రార్థించాలి అనేటువంటి విషయం నేర్పిన తర్వాత జరిగినటువంటి కాలంలో బర్హి ఎలా ప్రవర్తించారు, ప్రాచీన బర్హి ఎలా ప్రవర్తించారు అనేటువంటి విషయాన్ని ప్రపాదుల వారు భాష్యంలో మనకు కొంత వివరణ ఇస్తున్నారు. ఏం చెప్తున్నారు అని అంటే, ప్రాచీన బర్హి కామ్యకర్మల్లో నియుక్తమైపోయారు. సో కామ్యకర్మలు అంటే మనకు తెలుసు కదండి, లాభాన్ని ఇచ్చేటువంటి పనులు. సో ఈ లాభాన్ని ఇచ్చేటువంటి పనులు ఎలా చేస్తున్నారు అని అంటే, యజ్ఞాలు కూడా చేస్తున్నారు, యజ్ఞాల్లో వచ్చినటువంటి లాభాలని అనుభవిస్తున్నారు. భగవత్ సేవ అనేటువంటిదిగా చేయట్లేదు, కామ్యకర్మల్లో ఇరుక్కుపోయారు. అంటే పుణ్యకర్మలు చేస్తున్నారు కానీ ఈ పుణ్యకర్మలు బంధనాన్ని క్రియేట్ చేసే విధంగా ఉన్నాయి. దేవీ దేవతలను మెప్పించేటువంటి పుణ్యకర్మలు మనల్ని బంధనాలను మాత్రమే కలుగు చేస్తాయి. సో ఆ బంధనాల వలన మనకి ఏమవుతుంది అని అంటే, ఈ భౌతిక లోకంలోనే ఉండిపోతుంది. ప్రాచీన బర్హి ధ్రువుడి యొక్క వంశానికి చెందినటువంటి రాజు, ధ్రువుడికి ఎంత అర్హత ఉందో ధ్రువుడి వంశంలో ఉన్నటువంటి ప్రతి రాజుకు కూడా అలాంటి ముక్తిని పొందేటువంటి ఒక భక్తి లేకపోతే ముక్తిని పొందేటువంటి మార్గంలోనే ఉండాలి. సో అయితే ఇప్పుడు ప్రాచీన బర్హి చేస్తున్నటువంటి కర్మలు చూస్తే మహా అయితే ఆయన స్వర్గలోకానికి వెళ్ళగలుగుతాడు, ఎందుకంటే ఆయన మహాపుణ్య కార్యాలు చేసేస్తాడు. సో ఆయన చేస్తున్నటువంటి పుణ్యకార్యాలని దేవీ దేవతల ఆరాధన. సో ఆయన చేస్తున్నటువంటి పుణ్యకార్యాల వలన స్వలాభం కామ్యకర్మలుగా చేస్తున్నారు. సో ఇలా కామ్యకర్మల్లో మునిగిపోయినటువంటి ప్రాచీన బర్హిని మందలించడం కోసం రాబోయే శ్లోకాల్లో నారదుడు రాబోతున్నారు. అంటే ఒక గురువు ఒకవేళ, అందుకనే చెప్తారు వంశంలో ఒక్కడు భక్తుడైతే వంశం మొత్తం ఉద్ధరింపబడుతుంది అని. ధ్రువుడు గొప్ప భక్తుడు, ధ్రువుడు వంశంలో ఉన్నటువంటి ప్రాచీన బర్హి పతనం చెందకూడదు అని చెప్పేసి స్వయంగా నారదుడే దిగి వచ్చేశారు. అంటే ఇప్పుడు ప్రాచీన బర్హికి అర్హత ఉందో లేదో మనకు తెలియదు, కానీ ప్రాచీన బర్హి ధ్రువుడి యొక్క వంశంలో ఉన్నాడు కాబట్టి నారదుడికి ధ్రువుడి యొక్క వంశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మీద కూడా జాలి కలిగింది. సో వాళ్ళందరినీ ఉద్ధరించాలి అని అనుకున్నారు నారదుడు. సో అందుకనే ఇప్పుడు ప్రాచీన బర్హిని మందలించడం కోసం ఏది మంచి ఏది చెడు, ఏ విధంగా నువ్వు కర్మలు చేయాలి, నువ్వు చేస్తున్నటువంటి కామ్యకర్మల వల్ల నీకు రాబోయేటువంటి నష్టం ఏమిటి, ఏం చేస్తే నువ్వు కామ్యకర్మల నుంచి బయటపడి ముక్తి మార్గంలో ఉంటావు, కామ్యకర్మలు నీకు ముక్తిని ఇవ్వవు, మహా అయితే నేను స్వర్గలోకం వరకు తీసుకెళ్తాయేమో కానీ అంతకు మించినటువంటి లాభం నీకు రాదు అనేటువంటి విషయం తెలియచేసి సరి అయినటువంటి మార్గంలో ప్రాచీన బర్హిని నిలబెట్టడం కోసం నారదుడు రాబోతున్నారు. సో ఆ విషయాన్ని మనకి సూచనగా ముందే ప్రభుపాదుల వారు తెలియజేశారు. 2వ శ్లోకం చూద్దామండి. రుద్రగీతం భగవత రుద్రగీతం భగవత స్తోత్రం సర్వే ప్రచేతస స్తోత్రం సర్వే తపస్తే పూర్వా పూర్వం లక్ష్మీ మాతాజీ చదువుతారా? లక్ష్మీ సి లక్ష్మీ. హరే కృష్ణ ప్రభుజీ. చూడండి, ప్రత్యేక
ప్రచేతసులు 10,000 సంవత్సరములు జలము నుండే నిలిచియుండి పరమశివునిచే జయము చేయబడిన తెలియజేయబడిన తెలియజేయబడిన స్తోత్రమును జపించరి. భాష్యము రాజకుమారులు జలమునందే 10,000 సంవత్సరాలు నిలిచి ఉండిననేది విషయమును ప్రస్తుత కాలమున ఎవరినైనను విస్మృతులను చేయగలదు. కానీ వాయువులలో జీవించుటనియు లేదా జలమయందు జీవించుట అనియు పద్ధతి మాత్రమే ఒకటే. అందులకై ఆ పద్ధతి నేర్చియుండుట అవసరము. జలచరములు తమ జీవితాంతము జలమునందే వసించియుండును. జలమునందే నివసించగలిగినట్లుగా వాటికి కొన్ని అనుకూలము పరిస్థితులను కల్పింపబడి ఉండును. పూర్వకాలమున జనులు 100,000 సంవత్సరాలు జీవించడి వారు అంతటి సుదీర్ఘము కాలములో 10,000 సంవత్సరాలు మనుజుడు తపస్సుకై వినియోగించినచో భవిష్యత్తు జీవితము జయప్రదమయ్యేడి వారు వాడు. ఇది ఏమాత్రము ఆశ్చర్యజనకము కాదు. ఇట్టి కార్యము ప్రస్తుత యుగమున అసాధ్యమైనను సత్యయుగమున మాత్రం సాధ్యమై ఉండేది. హరే కృష్ణ. సో మనందరికీ ఇంతకు ముందు కూడా కొంతమందికి ఎవరికో ఆశ్చర్యం కలిగింది. సో ఏమిటి అని అంటే 10,000 సంవత్సరాల నీళ్ళలో ఎలా ఉన్నాడండి అని కదండి. సో ఇది ఒక విద్య. సో ఆ విద్యను నేర్చుకోవాలి. ఏ విధంగా అయితే జలచరాలు నీళ్లలో అలానే ఉండిపోతాయో ఆ విధంగా మనిషి కూడా ఉండగలగాలి. సో ఏ విధంగా మనం గాలిలో ఉంటాము నీళ్లలో కూడా అలానే. సో ఆ నీళ్లలో కూడా ఎన్ని సంవత్సరాల పాటైనా ఉండగలిగేటువంటి ఒక సాధన ఏదైతే ఉంటుందో, ఒక ప్రాక్టీస్, ఒక విద్య ఏదైతే ఉందో అది సత్యయుగం సమయంలో చాలా మందికి తెలిసి ఉండేదన్నమాట. సో అందుకనే ఈ ప్రచేతస్సులు 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేయడానికి వెళ్ళారు. జలగర్భం అంటే సముద్ర గర్భంలోనికి వెళ్ళిపోయారు. ప్రాచీన బర్హిషం క్షత్త కర్మ శ్వాసక్త మానసం నారదో ఆధ్యాత్మ తత్వజ్ఞా కృపాలు ప్రత్యబోధయత్. రామారావు ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. రాజపుత్రుడు జలమునందు తీవ్ర తపస్సు ఆచరించుచుండగా వారి తండ్రి మాత్రము నానా విధములకు కామ్యకర్మలను చేయుచుండెను. ఆ సమయమున ఆధ్యాత్మ తత్వజ్ఞానుడు నారదముని రాజు పట్ల కృపాలుడై అతనికి ఆధ్యాత్మిక జీవనమును గురించి ఉపదేశించ నిశ్చయించాను. భాష్యము. సో ఇంతకు ముందు మన శ్లోకంలో ప్రపాదాలు ఆల్రెడీ చెప్పేశారు. ఎప్పుడైతే వీళ్ళు తపస్సుకి వెళ్ళిపోయారో ఆ సమయంలో ప్రాచీన బర్హి కామ్యకర్మంలో ఉండిపోయారు అనేటువంటి విషయం చెప్పారు. సో కామ్యకర్మంలో ఉండడము అంటే పుణ్యాలు చేయకుండా ఉండడం అని కాదు, యజ్ఞాలు చేసేవాళ్ళు. కానీ యజ్ఞం ఎందుకు చేసేవాళ్ళు అంటే యజ్ఞం చేయడం వల్ల వాళ్ళకి భౌతిక లాభం కలుగుతుంది అనేటువంటి భావంలో ఆయన యజ్ఞం చేస్తూ ఉండిపోయారు. సో ఇది గమనించినటువంటి నారదుడు ఆయన ఉద్ధరించడం కోసం వచ్చారు అనేటువంటి విషయం మైత్రి మనకు తెలియజేస్తున్నారు. చదవండి. భాష్యం. కైవల్యము లేదా బ్రహ్మమునందు లీనమవుట అనున్నది కేవలము నరకమునకు పోవుటేనని శ్రీ చైతన్య మహాప్రభు యొక్క గొప్ప భక్తుడగు ప్రబోధానంద సరస్వతి ఠాకూర్ తెలిపి ఉండ్రి. సర్వ జీవనమును అనుభవించుటకు ఉన్నత లోకములు కేగుట కేవలము మాయాజాలం మాత్రమే అని కూడా ఆయన పలికిరి. అనగా కామ్యకర్మ రతులు మరియు జ్ఞానుల యొక్క పరమ లక్ష్యమునకు భక్తులు రెట్టి ప్రాముఖ్యము ఇవ్వరు. స్వర్గలోకమున కేగుట కామ్యకర్మముల చరమ లక్ష్యములు కాగా బ్రహ్మతేజమున లీనమగుట జ్ఞానుల పరమ లక్ష్యము. కానీ నిస్సందేహముగా జ్ఞానులు కర్మరతుల కన్నను శ్రేష్ఠులే. ఈ విషయమును శ్రీ చైతన్య మహాప్రభువే ధృవపరిచిరి. కోటి కర్మ నిష్ఠ మధ్య ఏకజ్ఞాని శ్రేష్ఠ. చైతన్య చరితామృతము 19.1.47.
వేలాది కామ్యకర్మముల కన్నను ఒక్క జ్ఞాని శ్రేష్ఠుడు కనుకనే భక్తుడు అన్నడును కర్మపదమును అనగా కామ్యకర్మలు చే ఉన్నతిని బడిసేటి విధానమును ప్రవేశింపడు ప్రాచీన బరిహి కామ్యకర్మడ గుడచే అవుటను గాంచి నారద ముని అతని అతని ఎడ కృపాలుడయ్యను లౌకికులతో పోల్చడతో యజ్ఞ నిర్వహణ చే ఉన్నత లోకమునకు చేర యత్నించేడు వారు నిస్సందేహముగా ఉన్నతులే అయినను విశుద్ధ భక్తియుత సేవలో కామ్యకర్మ మరియు జ్ఞానము రెండును మాయ యొక్క సమూహ లక్షణములుగా పరిగణింపబడినవి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. సో ప్రాచీన బర్హి చేస్తున్నటువంటి యజ్ఞాలన్నింటినీ కూడా చూస్తుంటే నారదుడికి కొంచెం ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి అని అనిపించేసింది. సో మామూలుగా అయితే కర్మ చేసేవాడి కంటే కర్మయోగం చేసేవాడు గొప్ప. అంటే ఇప్పుడు సకామ కర్మయోగం చేయడం అనేది ఇంకా గొప్ప. సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే కర్మ చేసేటువంటి వాడు ఎలాగూ ఉత్తమ లోకాలకి వెళ్ళడు. ఇప్పుడు మనం అందరం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయిలో మనం చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో మనల్ని అందరినీ కూడా కర్ములు అని అంటారు. ఎప్పుడైతే మనం కర్ములుగా ఉండిపోయామో మనము ఉన్నత లోకాలకి వెళ్ళే మాట వదిలిపెట్టండి, కనీసంగా చివరికి మనకి మళ్ళీ మానవ జీవితం దొరకడం కూడా కష్టం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి పాపాలు. ఈ పాపాల వలన మనము మళ్ళీ ఉత్తమ లోకానికి లేకపోతే మళ్ళీ ఇదే లోకంలోకి రావడం అనేటువంటిది కూడా సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. అందుకనే ఉట్టి కర్మలు చేసే వాళ్ళకంటే కామ్యకర్మలు చేసేటువంటి వాళ్ళు కొంతవరకు మేలు. కామ్యకర్మల కోసం యజ్ఞాలు చేస్తారు చూసారా, యజ్ఞాలు చేసేవాళ్ళు కొంతవరకు మేలు. ఎందుకంటే కనీసంగా వాళ్ళు ఉత్తమ లోకానికి ఉద్ధరింపబడతారు. మహా అయితే వాళ్ళు పొందేటువంటి గమ్యం ఏమిటి అని అంటే స్వర్గలోకం అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే భక్తుడికి స్వర్గలోకం అనేటువంటిది గమ్యం కాదు. సో చైతన్య మహాప్రభు ఏం చెప్తాడు, ఈవెన్ ఈయన ఏమి ప్రబోధానంద సరస్వతి చెప్పినటువంటి మాట ఏంటండి అంటే స్వర్గలోకమే ఉత్తమమైనటువంటి గమ్యము అనుకుని భక్తులు చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. కానీ స్వర్గలోకానికి మించినటువంటి నిరాకార బ్రహ్మం వరకు చేరి నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం ఏదైతే ఉందో అది కూడా నరకమే అనేటువంటి విషయాన్ని మనకి ప్రబోధానంద సరస్వతి చెప్తుంది. ఎందుకంటే మన అస్తిత్వాన్ని కోల్పోయిన తర్వాత మనం పొందేటువంటి ఆనందం ఏమి ఉండదు. కనీసంగా ఇక్కడ ఉంటే భగవంతుడి రూపాన్ని దర్శనం చేసుకునే ఆనందాన్ని పొందుతాం, కానీ అక్కడికి వెళ్తే మనకి రూపం ఉండదు, భగవంతుడికి రూపం నిరాకారంలో ఉండిపోతుంది, లీనమైపోతుంది. సో కాబట్టి అందులో ఉండేటువంటి ఆనందం ఏమీ ఉండదు, అది ఒక నరకం లాంటిది అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఎవరైతే జ్ఞానో, జ్ఞాని చేసేటువంటి పని ఇది, నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడమే అంతిమ లక్ష్యము అనేటువంటి భావనలో వాళ్ళ యొక్క కర్మలు వాళ్ళ యొక్క యోగము అనేది ఉంటుంది. కానీ ఈ యొక్క జ్ఞాని ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనీసంగా కామ్యకర్మలు చేసే వాళ్ళకంటే కొంచెం మేలు అనేటువంటి విషయం చెప్తారు. సో కామ్యకర్మలు చేసేటువంటి వాళ్ళు ఏమవుతారు, స్వర్గలోకాల వరకు వెళ్తారు. జ్ఞానులు ఎక్కడికి వెళ్తారు, స్వర్గలోకాలను దాటి నిరాకార బ్రహ్మం వరకు వెళ్ళగలుగుతారు. కానీ భక్తుడు నిరాకార బ్రహ్మాన్ని కూడా దాటి భగవద్ధామానికి వెళ్తారు. సో అది ఇక్కడ ముగ్గురికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి భక్తుడికి ఉన్నటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో, శాశ్వతమైనటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో, అది మిగిలినటువంటి స్టేజీల్లో ఉన్నటువంటి వాళ్ళు కర్మలు, కామ్యకర్మలు లేకపోతే జ్ఞానులకి అంటే కూడా ఉత్తమమైనటువంటి స్థితిలోనే వాళ్ళు ఉంటారు అనేటువంటి విషయం చెప్తారు. అయితే ప్రాచీన బర్హి చేస్తున్నటువంటిది ఏమిటి అని అంటే కామ్యకర్మలు. మరి కామ్యకర్మలు కూడా పుణ్యాలను ఇస్తాయి కదండి, మరి పుణ్యాలను చేసి మనం ఎందుకు ఎలివేట్ అవ్వలేము, మనం ఎందుకు ఆధ్యాత్మికంగా పురోగమించలేము, ఇంతకాలం మాకు నేర్పింది అదే, మనందరూ కూడా అదే చేస్తున్నారు కదా అని. ఇది మీకు లాభం ఉండదని కాదు, అది ప్రవృత్తి మార్గం. సో ప్రవృత్తి మార్గంలో ఎలా ఉంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ప్రవృత్తి మార్గంలో ఒక వ్యక్తి ముందుకు పోవాలి అని అంటే ఒక అడుగు ముందుకేస్తారు, రెండు అడుగులు వెనక్కేస్తారు, మళ్ళీ ఒక అడుగు ముందుకేస్తారు, రెండు అడుగులు వెనక్కేస్తారు. ఇది ప్రవృత్తి మార్గం. సో ఈ ప్రవృత్తి మార్గంలో ఉన్నంత కాలం నువ్వు గమ్యాన్ని చేరవు, వెనక్కిపోతూ ఉంటావు. అదృష్టం బాగుంటే ఒక అడుగు ముందుకేసి అక్కడ నిలబడతావు, ఒక అడుగు ముందుకేస్తావు, అక్కడ ప్రాబ్లం వస్తే మళ్ళీ రెండు అడుగులు వెనక్కేస్తాం. ఇలా ఒకడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి, ఒకడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి వేసుకుంటూ ఎంతకాలం ప్రయాణం చేస్తే మనం గమ్యాన్ని చేరు? సో అది సాధ్యమయ్యే పని కాదు. ప్రవృత్తి మార్గంలో నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నటువంటి ప్రవృత్తి మార్గం నిన్ను ఎప్పుడు ముక్తికి తీసుకురాదు. కాబట్టి నువ్వు ప్రవృత్తి మార్గాన్ని వదిలేసి నివృత్తి మార్గంలోకి రావాలి అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం నారదుడు వచ్చేసారు. సో నారదుడికి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ, ఎందుకంటే భక్త ధ్రువుడు కూడా నారదుడి యొక్క శిష్యుడే,
భక్తధ్రువుడు వంశంలో ఉన్నటువంటి వాడు కాబట్టి వంశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఉద్ధరింపబడాలి. సో గురువు యొక్క కృప వంశంలో వాళ్ళందరి మీద ఉంటుందన్నమాట. సో అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. సో అయితే ఇక్కడ ఏం చెప్పారంటే, ఒకవేళ నువ్వు కామ్యకర్మరతుడై ఇంద్రలోకానికి వెళ్ళినా, లేకపోతే జ్ఞాని వైపై ఒకవేళ నువ్వు నిరాకార బ్రహ్మానికి వెళ్ళినా కానీ, ఇది కూడా నీ మీద ఉన్నటువంటి మాయ ప్రభావం వల్లనే నువ్వు అలా ఉన్నావు. ఎప్పుడైతే నీ మీద మాయ ప్రభావం విడిపోతుందో అప్పుడు నువ్వు భక్తుడు అవుతావు అనేటువంటి విషయం చెప్పు. శ్రేయస్తం ప్రభుజీ, ఇక్కడ విశుద్ధ భక్తియుత సేవలు అనేసని మెన్షన్ చేశారు ప్రభుజీ, ఇక్కడ నాకు అర్థం కాలేదు. కామ్యకర్మ మరియు జ్ఞానము రెండు మా యొక్క విమోహ లక్షణం. విశుద్ధ భక్తుడైతే అవి దాటిపోతారు కదా ప్రభుజీ. విశుద్ధ భక్తి, విశుద్ధ భక్తితో కంపేర్ చేస్తే ఈ రెండు మాయ ప్రభావం అని అంటారు. విశుద్ధ భక్తియుత సేవలు, సేవతో విశుద్ధ భక్తియుత సేవలో కామ్యకర్మ మరియు జ్ఞానం అంటే ఇది కూడా భక్తి మార్గమే, ఇది కూడా భక్తి మార్గమే. భక్తి మార్గంలో ఉన్నటువంటి ఈ యొక్క రెండు స్టేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకి మాయ ప్రభావం వల్ల జరుగుతుంది. ఇంకా విశుద్ధ భక్తిలోకి వెళ్ళాలి. విశుద్ధ భక్తిలోకి వెళ్ళినప్పుడు అప్పుడు మనము అంటే శుద్ధ భక్తి అనమాట, అది శుద్ధ భక్తిలోకి వెళ్ళినప్పుడు అప్పుడు మనకి మోక్షం వస్తుంది అని చెప్తున్నారు. ఆ మోక్షం విశుద్ధం దాటిన తర్వాత శుద్ధ భక్త ప్రభుజీ. విశుద్ధ భక్తి మాతాజీ, విశుద్ధ భక్తి అంటే భక్తి యోగం. అదే ప్రభుజీ, భక్తి యోగం అంటే కామ్యకర్మ జ్ఞానము అనేటువంటిది భక్తి యోగంలో పూర్ణత్వం కాదు. అది భక్తి యోగం కాదు అది. దానివల్ల మనకి మనకు వచ్చేటువంటి డెస్టినేషన్ గమ్యం ఏదైతే ఉందో అది నరకం లాంటి గమ్యం అనేటువంటి అర్థమైంది. శ్రేయస్తుం కతమద్రాజన్. దుఃఖహానిః సుఖావాప్తిః. శ్రేయం తస్నేహ చేష్యతే. రమ్యమాత చెబుతారా? నారదుడు ప్రాచీన బర్హుని ఇట్లు అడిగాను, ఓ రాజా, ఈ కామ్యకర్మ నిర్వహణచే నీవేమి పొందగొరుగుచున్నావు? దుఃఖ నివృత్తి సుఖప్రాప్తియే జీవిత ముఖ్య లక్ష్యము, కానీ ఆ రెండును కామ్యకర్మలచే అనుభూతము కావు. నారదుడు మాట్లాడుతున్నారు ఇప్పుడు. సో నారదుడు వచ్చేసారని చెప్పుకున్నాం కదా ఇందాక, ఇప్పుడు నారదుడు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో స్టోరీ స్టార్ట్ లో ఏం చెప్తున్నారు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేసేటువంటి పని వల్ల ఏమొస్తుందో నీకు తెలుసా? సో మన యొక్క కర్తవ్యం మన దుఃఖాన్ని నివారించుకోవడం, కానీ నువ్వు చేసేటువంటి పనుల వల్ల నీ దుఃఖాల నివారణ అనేది జరగదు అనేటువంటి విషయం చెప్తుంది. భాష్యము, ఈ భౌతిక జగత్తునందు నిజమైన బుద్ధిని మరుగుపరిచే మహామోహం ఒకటి కలదు. రజోగుణ యుక్తుడగు పురుషుడు ఏదో కొంత లాభమును పొందగోరి తీవ్రమగు పరిశ్రమ చేయగోరును, కానీ తనను కాలము దేనిని కూడా శాశ్వతంగా అనుభవించుటకు అనుమతించదని అతడు ఎరుగడు. అతడు చేసేడు పనితో పోల్చినచో లాభము ప్రయోజనకరముగా నుండదు. ఒకవేళ లాభకరణమైనప్పటికీ అది దుఃఖరహితమై ఉండదు. మనుజుడు ధనవంతునిగా జన్మింపకున్నను ఇల్లు కారు ఇతర వస్తు సామాగ్రిని పొందగోరినచో వారిని పొందుటకు అతడు ఏళ్ల తరబడి రేయింబవలు శ్రమింపవలసి ఉండును. ఈ విధంగా కష్టమునకు ఉనర్చకుండగా సుఖము లభింపబోదు. వాస్తవమునకు నిజమైన సుఖము ఈ భౌతిక జగత్తులో లభించదు. దేనినైనా మనం అనుభవింప గోరినచో మరొక కష్టం అనుభవించవలసి ఉండును. మొత్తం మీద దుఃఖమే ఈ భౌతిక జగత్తు యొక్క స్వభావమై ఉన్నది. మనము పొంద యత్నించడు సుఖము కేవలము ఆభాస మాత్రమే. నిస్సందేహంగా మనము జన్మము ముసలితనము వ్యాధి మృత్యువులను అనుభవించవలసే ఉండును. ఎన్నో ఔషధములను మనము కనిపెట్టినప్పటికీ వ్యాధి లేదా మృత్యు అనేది దుఃఖము నాపుటకు సాధ్యము కాని
సాధ్యము కాని విషయము. నిజమునకు ఔషధము వ్యాధికి లేదా మృత్యువునకు పరిహారమే కాదు. ఏది ఏమైనను ఈ భౌతిక జగత్తులో మాత్రం సుఖమనున్నది లేదు. కేవలం మోహగ్రస్తుడే నామమాత్ర సుఖము కొరకు తీవ్ర పరిశ్రమ కావించును. ఆ విధముగా కష్టించి పనిచేయుటే సుఖమని కూడా భావించబడుచుండును. అది ఏ మాయా మోహం అనబడును. కనుకనే అతివయం కూడిన యజ్ఞ నిర్వాహణముచే అతడు పొందగోరునదేమని ప్రాచీన బర్హిని నారదముని అడిగాను. స్వర్గలోకమును పొందినప్పటికీ జన్మము ముసలితనము వ్యాధి మృత్యువులనేటి క్లేశములను అతడు నివారింపజాలడు. భక్తులు కూడా భక్తి యోగ సంబంధిత మగు తపో నిర్వాహణమును పెక్కు కష్టములు అనుభవించరు కదా అని ఎవరేనీ వాదించే అవకాశం కలదు. ప్రారంభ దశలోనున్న భక్తులకు భక్తియుత కార్యములు కష్టంగా తోచవచ్చును. కానీ చివరికి అన్ని కష్టములను తొలగించుకొని పరిపూర్ణము సుఖమును పొందగలమనేవాడి ఆశ వారికుండును. కానీ సాధారణలకు కామ్యకర్మరతులకు అటువంటి ఆశ లేనే లేదు. ఏలయ్యనా, ఉన్నత లోకములను చేరినప్పటికీ జన్మము ముసలితనము వ్యాధి మృత్యువుల దుఃఖము నుండి వారికి విముక్తి లభించదు. అత్యున్నత లోకముకు బ్రహ్మలోకమున నెలకొన్నటువంటి బ్రహ్మకు కూడా మరణము తప్పదు. అతని జన్మము మరణము సామాన్య మానవుని జన్మ మృత్యువులకు భిన్నమైనను ఈ భౌతిక జగత్తునందు మాత్రము అతడు జన్మ మృత్యు జరావ్యాధి క్లేశములను తప్పించుకొనలేడు. ఎవడేని ఈ క్లేశముల నుండి బయటపడగోరినచో తప్పక భక్తి యోగముని చేపట్టవలను. ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా భగవద్గీత 4.9 అందు ధృవపరచను. జన్మ కర్మ చమే దివ్య వ్యమేనం యో వేతి తత్వత త్వక్త్వా దేహం పునర్జన్మ నైతి మా వేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వం నెరిగిన వాడు శరీర త్యాగం పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామంనే పొందగలడు. ఈ విధముగా పూర్ణ కృష్ణ భక్తి భావన ప్రాప్తించిన పిమ్మట భక్తుడు మరణము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తునకు రాడు. అతడు భగవద్గమమునకే చేరును. దుఃఖ లేశము లేనటువంటి నిష్కలమైన పరిపూర్ణమగు సుఖమయ స్థితి అది. హరే కృష్ణ. పర్మనెంట్ సుఖం గురించి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. సో శాశ్వతమైనటువంటి సుఖం ఏదైతే ఉంటుందో అది ఆధ్యాత్మిక లోకంలోనే ఉంటుంది తప్ప స్వర్గలోకంలో బ్రహ్మలోకంలో కూడా ఉండదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే మనం స్వర్గలోకానికి వెళ్ళినా బ్రహ్మలోకానికి వెళ్ళినా కానీ జన్మ మృత్యు జ్వర వ్యాధి అనేటువంటివి ఉంటాయి. సో అక్కడ కూడా కష్టాలు అనేటువంటివి ఉంటాయి. సో ఈ కష్టాలన్నిటి నుంచి తప్పించుకునేటువంటి మార్గం ఏదైతే ఉందో అదే భక్తి యోగము అనేటువంటి విషయం చెప్పు. అయితే చూసే వాళ్ళకి నువ్వు భక్తుడివి అయినా సరే నువ్వు కూడా మాలానే కష్టపడుతున్నావు కదా, మేము పడుతున్నటువంటి కష్టాల కంటే ఎక్కువే నువ్వు కష్టాలు పడుతున్నట్టు నాకు కనిపిస్తుంది కదా అని అనుకుంటారు. సో రెండు రకాల భక్తులు ఉంటారు, ప్రారంభ దశలో ఉన్నటువంటి భక్తులు లేకపోతే అడ్వాన్స్డ్ భక్తులు కొంతమంది ఉంటారు. సో ప్రారంభ దశలో ఉన్నటువంటి భక్తులకి ఏంటంటే భవిష్యత్తులో ఈ కష్టాలన్నీ పోతాయి నాకు అనేటువంటి ఆశ ఆయనకుంటుంది కాబట్టి, అంటే జన్మ మృత్యు జ్వర వ్యాధి నుంచి నేను తప్పించుకోవాలి అంటే నేను ఇవన్నీ పడాలి అనేటువంటి ఆశ ఉంటుంది కాబట్టి అది కష్టమైనా సరే ఇష్టంగా చేస్తాను. అదే నీకు చూసే వాళ్ళకి భక్తులు కూడా కష్టపడుతున్నట్టు కనిపిస్తుంది కానీ వాళ్ళ మనసులో భావన మాత్రం చాలా ఇష్టంగా ఉంటుందండి. సో ఆ ఇష్టం వల్ల వాళ్ళు చేసేటువంటి పనిలో కష్టం వాళ్ళకి కనపడదు, వాళ్ళకి అర్థం కూడా కాదు. సో ఆ విధంగా అడ్వాన్స్డ్ భక్తులకైతే ఇంకా అది చెయ్యకపోతే బ్రతకలేము అన్నట్టుంటారు. సో ఇంతకుముందు మనం ఒకసారి చెప్పుకున్నాం భక్తిలో ఉన్నటువంటి 10.9 శ్లోకంలో భక్తుల యొక్క లక్షణాలు శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు భగవద్గీత 10.9. సో శ్రీకృష్ణుడు ఏం చెప్పారండి, వాళ్ళు భక్తి కోసమే బ్రతుకుతారు, మనము బ్రతకటం కోసం భక్తి చేస్తాం. మనం చేసేటువంటి భక్తి బ్రతకటం కోసం, నాకు ఆ కోరిక ఉంది, నాకు ఈ కోరిక ఉంది, నాకు ఆ కోరికలు తీర్చాలి, ఈ కోరికలు తీర్చాలి, నేను ఈ భక్తి చేస్తే నా కష్టాలు తొలగిపోతాయి, నేను సుఖంగా బ్రతుకుతాను, ఇలాంటి ఆలోచనలు చేసేటువంటి భక్తి ఏదైతే ఉందో బ్రతకటం కోసం చేసేటువంటి భక్తి. కానీ శుద్ధ భక్తులు మాత్రం భక్తి లేకపోతే ప్రాణం పోయిందంతో సమానంగా ఫీల్ అవుతారు. సో ప్రాణం ఉండి కూడా వేస్ట్ అనుకుంటారు భక్తి చేయలేని క్షణం. సో అలాంటి స్థితికి భక్తుడు యొక్క లక్షణాలు ఉంటాయి అనేటువంటి విషయం మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. అంటే మనకి చూస్తానికి భక్తులు కష్టపడుతున్నట్లు కనపడినా కానీ ఆ కష్టం వాళ్ళకి లేకపోతే వాళ్ళ శరీరంలో ఉండి వేస్ట్ అని అనుకుంటారు. సో అది మనకి ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటిది. సో ఈ శుద్ధ భక్తులు ఎప్పుడైనా సరే భగవద్ధామానికి వెళ్ళి ఇలాంటి మోహానికి గురి కాకుండా ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటి ఒక ఆనందాన్ని పొందేటువంటి లోకానికి వాళ్ళు వెళ్తారు. సో అది భక్తి యొక్క గమ్యం. అదే నువ్వు కామ్యకర్మంలో ఉంటే ఎప్పటికీ కూడా నీకు అది ఉండదు అనేటువంటి విషయాన్ని నారదు ఇక్కడ తెలియజేశారు. సో దానికి రాజు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. రాజు అంటే ఎవరండి, ప్రాచీన బర్హి. రాజు వాచ
न जानामि महाभागा न जानामि महाभागा परम कर्मापविद्धति ब्रूहि मे विमलं ज्ञानम् येन मुच्येय कर्मभिः अनुपम माताजि चलतरा हरे कृष्ण प्रभुजी राजु प्रत्युत्तरम इच्चेनु మహాత్మా నారద నా బుద్ధి కామ్య కర్మలలో చిక్కుబడినందున జీవిత చరమ లక్ష్యమేమిటో నేను ఎరుగుకున్నాము. ఈ కామ్యకర్మ బంధం నుండి నేను విడిపడినట్లుగా విశుద్ధ జ్ఞానమును నాకు ఉపదేశింపుడు. ఓకే, సో అట్లీస్ట్ ఈయన ధ్రువ మహారాజు వంశంలో పుట్టాడు కాబట్టి కనీసం ఎవరైనా చెప్పటానికి వస్తే తిరస్కరించకుండా సరే తెలియజేయండి నాకు అనేటువంటి భావంలో ఆయన మాట అన్నారు. సో ఓకే, నేను కామ్యకర్మంలో ఉన్నాను, నా బుద్ధి నశించిపోయింది, నా బుద్ధిని కరెక్ట్ మార్గంలో పెట్టు, నేను కామ్యకర్మల నుంచి బయటపడి ఈ కష్టాలన్నింటినీ కూడా ఈ కామ్యకర్మలు మనకి ఏదైతే బంధాలను కలిగిస్తున్నాయో ఆ బంధాల నుంచి విముక్తిని పొందేటువంటి మార్గం ఏమైనా ఉంటే నాకు తెలియచేయి అనేటువంటి విషయాన్ని ప్రాచీన బర్హి నారదుణ్ణి అడుగుతున్నాను. సో నారదుడు లాంటి ఒక గొప్ప భక్తుడు మన ఎదుటికి వచ్చినప్పుడు మనము వాళ్ళ యొక్క బోధనలని తిరస్కరించకూడదు. తిరస్కరించామంటే నష్టపోయేది మనమే. అదృష్టవంతుడు బర్హి అలా చేయలేదు, బర్హి మాత్రం చెప్పమని అడిగారు. చదవండి మాత్రం భాష్యము. శ్రీ నరోత్తమ దాస ఠాకూరులు ఈ విధంగా గానం చేసి ఉండరి. సత్సంగ చాడి కైను అసతే విలాస తే కారణే లాగిలా ఏ కర్మ బంధ పాంస. కామ్య కర్మలలో చిక్కుబడినంత వరకు జీవుడు ఒక దేహం తిరప వేరొక దేహమును పొందవలసియే ఉండును. ఇదే కర్మబంధ పాంస, కామ్య కర్మ బంధం అని పిలువబడును. మనుజుడు పుణ్యకారములలో నెలకొనినను పాప కర్మలలో నెలకొనినను ఆ రెండును భౌతిక దేహం బంధమును కలిగించినవే అయ్యున్నవి. పుణ్యకర్మల ద్వారా జీవుడు ధనవంతుల ఇంట పుట్టి మంచి చదువును చక్కని సౌందర్యమును పొందవచ్చునేమో కాని దాని భావము జీవిత క్లేశములన్నీయును అతనికి తొలగినవని కాదు. పాశ్చాత్య దేశములలో ధనవంతుల ఇంత జన్మించుట అసాధారణమేమీ కాదు. అలాగనే అచట మనిషి మంచి చదువును చక్కని సౌందర్యమును పొందుట కూడా సాధారణమే. కాని దీని భావము పాశ్చాత్య దేశవాసులకు జీవిత క్లేశములే లేవని కాదు. ప్రస్తుత పాశ్చాత్య దేశమునందరి యువతకు తగినంత విద్య సౌందర్యము ధనము చాలినంత అన్న వస్త్రాదులు ఇంద్రియ భోగములకు సకల సదుపాయములు ఉన్నప్పటికీ దుఃఖభాగులై ఉన్నారు. నిస్సందేహంగా వారెంత దుఃఖమయములో ఉన్నారనగా ప్రస్తుతము వారు హిప్పీలుగా మారుచున్నారు. ప్రకృతి ప్రాబల్యముచే వారు దౌర్భాగ్య జీవనమును అనుభవించుచున్నారు. శుచి రహితులై తిండి లేకుండా ఇల్లు వాకిలి లేకుండా రహదారి పైననే నిద్రించుచున్నారు. కనుక కేవలము పుణ్యకర్మలను ఆచరించినంత మాత్రం చేత ఎవ్వడనూ సుఖవంతుడు కాజలడని నిర్ణయించవచ్చును. అగర్భ శ్రీమంతులుగా జన్మించిన వారికి జన్మ మృత్యు జ్వర వ్యాధి క్లేశములు లేవనుట సత్యం కాదు. సారాంశమేమనగా పుణ్యపాప కర్మలను చేసినంత మాత్రమున ఎవ్వడనూ సుఖవంతుడు కాడు. అట్టి కర్మలు కేవలము బంధమునకు జన్మ పరంపరకు కారణం కాగలవు. దీనిని నరోత్తమ దాసు ఠాకూరులు కర్మబంధ పాస అని తెలిపిరి. ఆపమంటారు ప్రభుజీ. ప్రాచీన బర్హి ఈ సత్యమును ఒప్పుకొని అట్టి కర్మబంధము అంటే కర్మబంధ పాంస నుండి తాను ఏ విధంగా బయటపడగలడో తెలుపుమని నారదముని నిష్కాటముగా అడిగెను. ఈ స్థితియే వేదాంత సూత్రములందలి తొలి సూత్రమైన అతతో బ్రహ్మ జిజ్ఞాస రూపమున సూచితమైనది. మనుజుడు కామ్యకర్మ నిర్వహణలో అంటే కర్మబంధ పాంస భంగపడినప్పుడు జీవితం యొక్క నిజ విలువను గురించి విచారణ కావించును. అదియే అతతో బ్రహ్మ జిజ్ఞాస అనబడును. ఇక జీవితం యొక్క చరమ లక్షణము గూర్చి విచారించడి విషయం వేదములు అంటే ముండకోపనిషత్తు 11.2.12 తద్విజ్ఞానార్థం స గురుమేవాపి గచ్చేత్ పరమార్థ జ్ఞానమును బడయుటకై మనుజుడు ప్రామాణిక గురువును ఆశ్రయించవలనని ఉపదేశించుచున్నవి. ప్రాచీన బర్హికి పరమోత్తమ గురువైన నారదముని లభించినాడు. ఏ జ్ఞానము ద్వారా మనుజుడు కర్మబంధము నుండి బడయపడగలడో
అట్టి జ్ఞానమును తెలుపమని నారదుని అతడు అడిగాను. మానవ జన్మ యొక్క నిజమైన కార్యక్రమం ఇదియే. జీవస్థ తత్వ జిజ్ఞాస నార్దో యశ్చేహ కర్మభి 1.2.10 ప్రథమ స్కందం నందలి ద్వితీయ అధ్యాయమున తెలుపబడినట్లు కర్మబంధ నివారణమును గుర్చి ప్రామాణిక గురువును విచారించుటే మానవుని ఏకైక కార్యక్రమం. హరే కృష్ణ ప్రభుజీ. మనం మామూలుగా ఏమనుకుంటాము అంటే, మనం జనరల్ గా మన యొక్క భావన ఎలా ఉంటుంది అని అంటే, మంచి చేద్దాము, పుణ్యం చేద్దాము, పుణ్యం చేస్తే మనకి మంచి జన్మ ఉంటుంది, అందుకని మనం పుణ్యం చేయాలి అనేటువంటి భావనలో ఉంటాం. అయితే ఇక్కడ ప్రభువారు హెచ్చరిస్తున్నారు పుణ్యం చేయడానికి కూడా. సో ఏం చెప్తున్నారు అని అంటే, పుణ్యం చేస్తే నీకేమొస్తుంది, ఆగర్భ ఆ జన్మ శ్రీమంతుడుగా పుడతావేమో మహా అయితే. అంటే ఒక పుట్టుకతోనే నీవు ఒక శ్రీమంతుడు ఇంట్లో పుట్టి మొత్తం సుఖ సంతోషాలు అనుభవించేటువంటి విధంగా, అంటే ఆస్తి పరుల ఇంట్లో పుట్టడం వల్ల మనకి ఎలాంటి కష్టాలు ఉండవు అని అనుకుంటాం. అయితే ప్రభువారు గారు ఏం చెప్తున్నారంటే, అలాంటి గొప్ప గొప్ప ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళి రోడ్ల మీద పడుకొని, రోడ్ల మీద అంటే నైట్ కూడా రోడ్ల మీదనే పడి తిరిగే పడిపోయి ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నువ్వు శ్రీమంతుడు ఇంట్లో పుట్టినంత మాత్రాన నీకు కష్టాలు లేవా అంటే అట్లా ఏం కాదు, కష్టాలు ఉంటాయి. కాబట్టి పుణ్యం చేస్తే మహా అయితే శ్రీమంతుల ఇంట్లో పుడతాం, ఇంకా పుణ్యం చేస్తే స్వర్గలోకానికి వెళ్తాం, కానీ పూర్తిగా మన కష్టాలన్నీ కూడా దూరం కావు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో అలాంటి కామ్యకర్మల్లోనే ప్రాచీన బర్హి ఉన్నారు ఇప్పుడు. సో అలాంటి కామ్యకర్మల్లోనే ప్రాచీన బర్హి ఉంటే ప్రాచీన బర్హి యొక్క గమ్యం కూడా మహా అయితే మళ్ళీ వచ్చే జన్మలో రాజుగా పుట్టచ్చు, లేకపోతే దేవతాలోకాల్లో అనుభవించేటువంటి ఒక పొజిషన్ ఆయన పొంది ఉండొచ్చు. అయితే ఇది కర్మబంధనమే, ఇది కూడా కర్మబంధనమే, పుణ్యం కూడా కర్మబంధనమే. పాపము ఏ విధంగా కర్మబంధనమో పుణ్యం కూడా అలానే కర్మబంధనం. కాకపోతే పాపము వల్ల మనకి నెగిటివ్ రియాక్షన్స్ ఉంటే, పుణ్యం వల్ల పాజిటివ్ రియాక్షన్స్ ఉంటాయి. అంటే మనం కొంచెం కంఫర్ట్గా ఫీల్ అయ్యేటువంటి ఒక జన్మ ఇవ్వబడుతుంది. సో అది మనం సుఖం అనుకుంటాం. సో అందుకనే మనం పుణ్యం చేయాలి అని అనుకుంటాం. కానీ ఆ పుణ్యం శాశ్వతం కాదు, ఎందుకంటే బ్రహ్మలోకం వరకు కూడా ఈ కష్టాలు అనేవి తప్పదు. జన్మ మృత్యు జరా వ్యాధి ఏదైతే ఉందో అది తప్పదు. ముసలివాడి అవుతావు నువ్వు, ఎక్కడికి వెళ్ళినా ముసలివాడి అవుతావు, నీ శరీరం ముడతలు పడుతుంది, ఎక్కడికి వెళ్ళినా నీకు రోగం వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా కానీ వ్యాధి వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా కానీ మరణం అనేది వస్తుంది. వీటన్నిటిని తప్పించుకునేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది నిజమైనటువంటి సొల్యూషన్. సో అందుకని చర్మలక్ష్యం ఏమిటో మర్చిపోయాడు. అయితే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, పుణ్యాలు చేయటం వల్ల ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, శీఘ్రంగా గురువు లభిస్తారు. గురువు యొక్క ఆశ్రయంలోకి వచ్చినటువంటి వ్యక్తి తను చేస్తున్నటువంటి తప్పులు ఏమిటి అనేటువంటి తెలుసుకునేటువంటి ఒక అవకాశం అనేది లభిస్తుంది. సో అందుకనే కామ్యకర్మలే చేసినా కానీ యజ్ఞాలు చేశాడు కాబట్టి ప్రాచీన బర్హికి నారదుడు ఎదురయ్యారు. సో నారదుడు ఒక అవకాశం రూపంలో వచ్చారు ప్రాచీన బర్హికి. తను ఏం చేయాల్సినటువంటిది కోల్పోయారో అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి నారదుడు వచ్చారు. అవకాశాన్ని కనుక ఉపయోగించుకుంటే మనిషి ఉద్ధరింపబడతాడు. అంటే ఒక గురువు మన దగ్గరకు వచ్చినప్పుడు గురువుని కనుక మనం ఉపయోగించుకోగలిగితే అది మనం ఉద్ధరింపబడతాం, లేదు అంటే గురువుని కాలుతో తన్నేస్తే మనం నరకలోకాలకి వెళ్ళిపోతాం. సో అందుకనే ప్రాచీన బర్హి ఎత్తుక్కుంటూ వచ్చారు. ప్రాచీన బర్హి పిలవలేదు కదండి. సో ఆయన ఆ వంశంలో పుట్టారు, ప్లస్ ఆయన పుణ్యకర్మలు కూడా ఎక్కువ చేశారు. ఇలాంటి పుణ్య అందుకనే కృష్ణుడు ఏం చెప్తారండి భగవద్గీతలో 12వ అధ్యాయంలో, నువ్వు నాకు శరణు వేడు అనేటువంటి విషయం చెప్తారు. ఒకవేళ నువ్వు నాకు శరణు వేడలేకపోతే ఆప్షన్2, దేవీ దేవతల పూజలు చేసుకోండి అంటారు. అంటే ఫస్ట్ ఆప్షన్ ఏం చెప్పారు, నీ ప్రథమ కర్తవ్యం ఏమిటంటే నువ్వు నాకు భక్తి చేయాలి, నాకు శరణు వేడాలి అని చెప్తారు. ఒకవేళ నువ్వు అది చేయలేవా, నీకు మనసు రావట్లేదా, నీకు ఇంకా కర్మలున్నాయా, నువ్వు ఇంకా చేయలేకపోతున్నావా, కనీసంగా పుణ్యకర్మలన్నా చెయ్యండి, యజ్ఞాలు చెయ్యండి, దేవీ దేవతల ఆరాధన అన్నా చెయ్యండి అంటారు. అయితే మనం అంతకు ముందు చెప్పినటువంటి మాటను వదిలేసి కృష్ణుడు దేవీ దేవతల ఆరాధన చేయమన్నారు అనేటువంటి విషయం మాత్రమే పట్టుకొని ఆ కాంటెక్స్ట్ మొత్తం కూడా వదిలేసి కృష్ణుడు ఇలా చెప్పారు కాబట్టి ఇలా చెయ్యొచ్చు అనేటువంటి భావనలో మనం ఉంటాం. కృష్ణుడు ఇంకా చెప్పారు నెక్స్ట్ 2-3 శ్లోకాల్లో, ఇంకా చెప్తారు 12వ అధ్యాయం ఏం చెప్తారు, ఒకవేళ నీకు దేవీ దేవతల ఆరాధన చేసేటువంటి మనసు కూడా లేకపోతే కనీసంగా మానవ సేవ చెయ్యి అనేటువంటి విషయం చెప్తారు కదండి. సో మానవ సేవ చేయమంటారు. అంటే
ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ఇవన్నీ చెప్తున్నాడు. కనీసం నువ్వు దేవీ దేవతల ఆరాధన స్టేజ్ లో ఉంటే నా దగ్గరికి చేరగలవు నెక్స్ట్ స్టెప్ లో. ఒకవేళ మానవ సేవ స్టేజ్ లో ఉంటే మానవ సేవ నుంచి దేవీ దేవతల ఆరాధన స్టేజ్కి, అక్కడి నుంచి మళ్ళీ నా దగ్గరికి ఎక్కగలుగుతావు. అంతేకాని మానవ సేవ లేకుండా, మాధవ సేవ లేకుండా కనుక నీ జీవితం మొత్తం వ్యర్థం అయిపోతే ఇంకా నువ్వు ఎప్పటికీ కూడా కామ్య కర్మల్లోనే ఇరుకుపడిపోయి నీకు ఎప్పటికీ కూడా కర్మబంధనం నుంచి బయటపడకుండా ఇక్కడనే ఇరుక్కుపోతావు అనేటువంటి విషయం చెప్తారు. సుమారు 4 శ్లోకాల్లో చెప్తారు ఏమేమి చేయాలి. ప్రయారిటీ 1, ప్రయారిటీ 2, ప్రయారిటీ 3, ప్రయారిటీ 4 అని చెప్తారు. ఓకే, ఈ ప్రయారిటీస్ లో ఏం చెప్పినా కానీ ఏం చెప్తారు, నీ కోసం నువ్వు కర్మ చెయ్యకు అని చెప్తారు. నీ కోసం నువ్వు కర్మ చేసావు అంటే నువ్వు ఈ బంధనాల్లో ఇరుక్కున్నట్టే. సో అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు, కనీసంగా నా కోసం చెయ్యకపోతే దేవీ దేవతల కోసం చెయ్యి అన్నారు, కానీ నీ కోసం చెయ్యి అనలేదు. కనీసం దేవీ దేవతల కోసం కూడా చేయటం చేత కాకపోతే కనీసంగా పరుల కోసం చెయ్యి అన్నారు. వ్యక్తి ఏది మానవ సేవ చెయ్యి అన్నారు, అది కూడా నీ కోసం చేసినట్టు అవ్వదు. కనీసంగా అంటే నా అనే ఆలోచనని కనీసంగా తీసేసి నా పక్కనోడు ఆలోచన అన్న తీసురా అనేటువంటి, అంటే మనిషిలో నుంచి నా అనే ఆలోచనని తీసేయటం, నా అనే పదాన్ని తీసేయటం అనేటువంటి ప్రాముఖ్యత అంత. సో నా అనే పదం పోకపోతే మనము ఇరుకుపోయినట్టే. సో అందుకనే కృష్ణుడు అలా చెప్తారు, నా అనే పదం పోవడం కోసమే ఇన్ని స్టెప్స్, ఇన్ని మెట్లు, ఒక్కొక్క మెట్లో నా అనే పదం దూరం అయిపోతూ ఉంటుందన్నమాట మనకి. సో అది అంతేకాని మనం దాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే మనకి నష్టం. సో భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు అనేటువంటి సరిగా అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి వేదాంత సూత్రంలో తొలి సూత్రం కూడా ఏంటి అంటే అతతో బ్రహ్మ జిజ్ఞాస, అంటే ఇప్పుడు మన గురించి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల గురించి తెలుసుకోవడం, శాశ్వతమైనటువంటి విషయాల గురించి తెలుసుకోవడం అనేటువంటి ఏదైతే ఉందో అది కర్మబంధనం నుంచి విడగొడుతుంది అని చెప్తున్నారు. ముండకోపనిషత్తులో ఏం చెప్పారంటే తద్విజ్ఞానార్థం సా గురుమేవాభిగచ్చే, అలాంటి జ్ఞానం పొందడం కోసం నువ్వు ఎవరిని ఆశ్రయించాలి అనంటే గురువును ఆశ్రయించాలి. గురువు లేకుండా ఇవన్నీ మనకు తెలియదు. మనం అనుకుంటాం మనం మంచి మార్గంలో ఉన్నాము అని అనుకుంటాం, గురువు మనకి సరైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, సరిగ్గా చెప్తారు నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు, దీనివల్ల నువ్వు కర్మబంధనంలో ఉంటావు, సో కాబట్టి నీ కర్మలు మార్చాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకనే గురువు ఇప్పుడు వచ్చారు, ప్రాచీన బర్హికి గురువు దొరికారు ఇప్పుడు నారదుడు. సో నారదుడు ఏం చెప్తారు, ప్రాచీన బర్హి ఏం చేయబోతున్నారు చూద్దామండి. గుహేషు కూట ధర్మేషు పరం విందతే మూడో గ్రామ్యం సంసార వర్త్మసు. చదువుతారా. హరే కృష్ణ ప్రభుజీ. నామమాత్రమగు సుందరమైన జీవితమునందే అనగా పుత్ర కళాత్రాదులను గూడియుండి ధనాన్వేషణయందు రతుడైయుండెడి గృహమేది జీవనమునందే అనురక్తులైయుండెడి వారు వారినే జీవిత చరవలక్ష్యముగా భావింతురు. అట్టివారు జీవిత పరమార్థమును తెలుసుకొన జాలక నానా యోనులలో పరిభ్రమించుచుందురు. జీవితం యొక్క పరమ లక్ష్యం తెలియనప్పుడు ఏమిటి అని అంటే మనం ఏం చేస్తున్నామో అదే కరెక్ట్ అనుకుంటాం. సో నేను చేస్తున్న పుణ్యం పర్వాలేదు నాకు గమ్యాన్ని ఇస్తుంది అని అనుకుంటాం, కానీ అది ఏం చేస్తుంది మనల్ని అని అంటే ఒక శరీరం తర్వాత ఇంకొక శరీరం పొందేటువంటి పరిస్థితిలోకి మనల్ని తీసుకెళ్తుంది అని చెప్తున్నారు. చదవండి. భాష్యము. భార్య సంతానము ధనము గృహము వంటి వాణిని కలిగి ఉండడి గృహస్థ జీవనమునందు అతిగా అనురక్తులైన వారు కూట ధర్మములందు నియుక్తులయ్యెదరు. అట్టి కూట ధర్మములను అంటే విద్యాపూర్వకమగు ధర్మమును భక్త ప్రహ్లాదుడు చీకటి నూతిలో అందకూపము తో పోల్చెను. మనుజుడు అందకూపమున పడినచో మరణించే తీరును కనుక ప్రహ్లాదుడు దానిని గూర్చి ఉద్దేశపూర్వకముగా పలికెను. దాని ఎందు పడిన వాడు సహాయము కొరకు ఎలుగెత్తి అరిచినను అది ఎవ్వరికి వినిపించదు, ఎవరు అతనిని రక్షించుటకు రారు. బ్రాహ్మ్యం సంసార వర్మస్తు అను పదమును మిగులు ప్రధానమైనది. బ్రహ్మాండ బ్రహ్మితే
కోన భాగ్యవాన్ జీవ అనుచు శ్రీ చైతన్య మహాప్రభు ఈ విషయమును గురించి చైతన్య చరితామృతమున మధ్యలీలలో స్పష్టంగా వివరించిరి. జీవులందరూ నానా యోనులలో వివిధ లోకములందు పరిభ్రమించుచున్నారు. ఆ విధముగా పరిభ్రమించుటలో వారు భగ్నవన్నిదేశమును భక్తుని సాంగత్యమును పొందగోరినచో వారి జీవితము సఫలము కాగలదు. ప్రాచీన బర్హి కామ్య కర్మలలో నియుక్తుడైనప్పటికీ భాగ్యవశమున నారదముని దర్శనము అతనికి లభించెను. ఆ రాజు పరమ భాగ్యశాలి అయినందున నారదుని సాంగత్యమును బడసెను. అంతటా ఆ ముని అతనికి ఆధ్యాత్మిక జ్ఞానమును ఉపదేశించెను. నారదుని అడుగు జాడలను అనుసరించి ప్రపంచమంతటను అన్ని దేశాలలోను గ్రామములలోను పర్యటించుచు మాయా మోహితులైన మనుజులకు ఉపదేశము కావించుట, వారిని కర్మ బంధనముల నుండి రక్షించుట సాధు పురుషులందరినీ బాధ్యతయై ఉన్న అందరి బాధ్యతలై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. సో మామూలుగా మనము కామ్యకర్మల్లో ఉంటూ ఉన్నప్పుడు ఎవరైనా గనక ఒక శుద్ధ భక్తుడు గనక మనకి తారసపడితే అది చాలా ఉత్తమమైనటువంటి ఒక క్షణం అన్నమాట. మన జీవితంలో మన లైఫ్ని టర్న్ చేసేటువంటి సమయం అన్నమాట అది. అంటే సామాన్యంగా అందరికీ కూడా అలా శుద్ధ భక్తులు తారసపడేటువంటి స్థాయిలో ఉండరు. ఒకవేళ గనక ఎవరైనా ఒక శుద్ధ భక్తుడు ఎదురయ్యి శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం కొద్ది క్షణాల పాటు గనక మనం పొందగలిగాము అని అంటే అది మన జీవితం మొత్తం ఒక ఎత్తు అయితే ఆ ఒక్క క్షణం ఒక ఎత్తు. ఎందుకంటే ఆ ఒక్క క్షణమే వాడిని మార్చేస్తుంది. సో అలాంటి ఒక మధురమైనటువంటి క్షణం గొప్ప సమయం అనేటువంటిది ప్రాచీన బర్హికి నారదుడి యొక్క సాంగత్యం దొరికింది, కొద్ది సమయం పాటు దొరికింది. సో అంటే ప్రాచీన బర్హి చాలా అదృష్టవంతుడు అనేటువంటి విషయం చెప్తున్నారు. చైతన్య మహాప్రభు కూడా అదే చెప్పారు, బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవా అని అన్నారు. అంటే నువ్వు ఎంత చేసినా కానీ నువ్వు ఎప్పుడైతే భాగ్యవంతుడు అవు అని అని అనిపించుకోవాలి అని అంటే నువ్వు కనీసంగా ఒక క్షణం పాటైనా కానీ భక్తుల యొక్క సాంగత్యంలోకి రాగలిగితే అప్పుడు నువ్వు భాగ్యవంతుడివి అని చెప్పారు. ఎంత కష్టపడి భౌతికంగా ఎంత సాధించినా కానీ నిన్ను భాగ్యవంతుడుగా పరిగణించడం అవ్వదు, కానీ నువ్వు కనీసంగా శుద్ధ భక్తుల సాంగత్యంలోకి రావడం అనేటువంటిది అవసరం. ఇప్పుడు ప్రాచీన బర్హి ఒకవేళ కనుక నారదుడి యొక్క సాంగత్యంలోకి రాకపోతే ఆయన ఏమైపోయేవాడు కదా, సో ఏ లోకంలోకి వెళ్ళి ఉండేవాడు. కానీ నారదుడి యొక్క సాంగత్యంలోకి రావడం వల్ల ఆయన జీవితం మారిపోబోతుంది అన్నమాట. ఓకే, నారద ఉవాచ. ఓభో ప్రజాపతే రాజన్, పశూన్ పశ్య త్వయాధ్వరే, సంజ్ఞాపితాన్ జీవ సంఘాన్, నిర్గుణేన సహస్రశః, అమృతమదచి చదవండి, అమృతమదచి. హరే కృష్ణ. నారద ముని పలికెను, ఓ ప్రజాపాలకుడైన రాజా, యజ్ఞస్థలిలో నీవు దయగాని కనికరము గాని లేకుండా బలి ఇచ్చిన పశు సంఘమును ఆకాశమున ఒక మారు గాంచుము. చదవనా భాష్యము. వేదములందు పశుయజ్ఞం ఉపదేశించబడిన కారణమున దాదాపు అన్ని ధార్మిక అనుష్టములలో పశుబలి జరుగుచున్నది. కానీ శాస్త్ర నిర్దేశానుసారము పశువద కావించుటతోనే ఎవరును సంతృప్తి చెందరాదు. అట్టి అనుష్ఠాన పరంపరను మనుజుడు అతిశయించిన నిజమైన సత్యమును అనగా జీవిత ప్రయోజనము ఎరుగుటకు ప్రయత్నించవలను. జీవితం యొక్క నిజ ప్రయోజనమును గూర్చి రాజునకు ఉపదేశించి అతని హృదయముల వైరాగ్య భావను ఉద్దీపితము చేయవలనని నారదముని వాంఛించెను. జ్ఞానము మరియు వైరాగ్య భావనయే జ్ఞాన వైరాగ్యములు. జీవితము యొక్క చరమ లక్ష్యము జ్ఞానము లేనిది ఎవడును భౌతిక భోగముల నుండి విడవజారడు.
భౌతిక భోగము వినడా విరాగము కలిగినది ఆధ్యాత్మిక పురోగతి వనకూడదు. కామ్యకర్మ రతులు సాధారణముగా ఇంద్రియ భోగరతులే ఉందిరు. దాని కొరకే వారు ఎన్ని పాపకర్మలకైనా ఒడిగట్టుదురు. అట్టి పాపకర్మలలో పశువద ఒకటి. ఆ విధముగా ప్రాచీన బర్హి బలి ఇచ్చిన పశువులను నారద ముని తన యోగశక్తి తిరిగి చూపించను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కామ్య కర్మల కోసం చేసేటువంటి యజ్ఞాల్లో కూడా పశువుల్ని బలిస్తారు. చాలా దురదృష్టం అనమాట. సో ఇక్కడ నారదులు ఏం చెప్తున్నారంటే, ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి యజ్ఞాల్లో ఎన్ని పశువులను బలిచ్చావో ఆ పశువులన్నింటినీ చూడు, ఒక్కసారి చనిపోయినటువంటి పశువులన్నింటినీ కూడా ఒక్కసారి చూపిస్తున్నారనమాట నారదముని. నారదమునికి ఆ శక్తి ఉంది. సో నారదముని చనిపోయిన వాళ్ళను కూడా తీసుకురాగలరు. సో చిత్రకేతు మహారాజు పుత్రుడు కూడా చనిపోయినప్పుడు చిత్రకేతు మహారాజు తీవ్రమైనటువంటి శోకంలో ఉంటారు. సో తీవ్రమైనటువంటి శోకంలో ఉన్నప్పుడు అసలు ఒక్కగానొక్క కొడుకు ఎన్నో యజ్ఞాలు చేస్తే పుట్టాడు, ఆ పుట్టినటువంటి వ్యక్తి పాలు తాగే వయసులోనే చచ్చిపోతాడు. సో ఎంత రోదనకి గురి అవుతాడంటే చిత్రకేతు మహారాజు. ఆ సమయంలో నారదుడు వచ్చి ఆ బాలుని మళ్ళీ తీసుకొచ్చి ఆ తండ్రితోటి మాట్లాడిస్తాడు. సో మాట్లాడిచ్చినప్పుడు అప్పుడు చిత్రకేతుకి జ్ఞానోదయం అవుతుంది అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఆ బాలుడు మళ్ళీ వెళ్ళిపోతాడు. అంటే నారదుడికి అంత శక్తి ఉంది. సో అవసరమైతే చనిపోయిన వాళ్ళని కూడా చూపించగలరు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అని అంటే, భౌతిక లోకంలో ఇక్కడ మనం కూడా యజ్ఞాలు చేస్తున్నాము, మనం కూడా పశువుల్ని బలిస్తున్నాము. చాలా మంది యజ్ఞాలు చేస్తున్నారు, పశువుల్ని బలిస్తున్నారు, కానీ అది పాపం, పాపాన్ని తీసుకొస్తుంది అనేటువంటి విషయం ఇక్కడ నారదుడే చెప్తున్నారు. మనం యజ్ఞాలు చేసి పశువుల్ని బలి ఇవ్వకూడదు. మనకి తెలియదు యజ్ఞం ఎలా చేయాలో, తెలియదు యజ్ఞం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది తెలియదు. సక్రమంగా యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు కూడా లేరు. అలాంటి ఒక యజ్ఞ వాతావరణంలో కనుక మనం పశువుల్ని బలిస్తే మనం పాపం, మనకు పాపం మూటగట్టుకుంది, ఆ పాపం నుంచి మనం బయటపడడం అనేది చాలా కష్టం. అదే విషయాన్ని ఇప్పుడు ఇన్ని యజ్ఞాలు చేసినటువంటి ప్రాచీన బర్హికి గుర్తు చేస్తున్నాడు. నువ్వు ఒక పశువుని చంపలేదు, ఎన్నో యజ్ఞాలు చేసి ఎన్నో పశువులను చంపావు, ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయో చూడు అని చెప్పేసి చూపిస్తున్నాడు. ఒకవేళ నిజమైనటువంటి యజ్ఞం గనక, భగవంతుడి కోసం గనక చేసినటువంటి యజ్ఞంలో పశువుని గనక బలి ఇస్తే ఆ యజ్ఞంలో బలి ఇవ్వబడినటువంటి పశువుకి మంచి జన్మ అనేది వస్తుంది. అంటే మానవ జన్మ వస్తుంది. మానవ జన్మ వస్తే ఏమవుతుందండి, ఆ మానవ జన్మతోటి అది భక్తి చేసుకొని మళ్ళీ తిరిగి భగవద్ధామానికి పొందేటువంటి ఒక అవకాశాన్ని పొందుతుంది. ఒకవేళ అది యజ్ఞంలో పశువు కనుక బలి ఇవ్వబడలేదనుకోండి, అప్పుడు ఆ పశువు మళ్ళీ ఇంకొక పశువులా జన్మించి ఇంకొక పశువులా జన్మించి ఆ విధంగా పరిణామ సిద్ధాంతం ఏదైతే డార్విన్ చెప్పాడో ఆ పరిణామ సిద్ధాంతం కాదు. సో ఈ పరిణామ సిద్ధాంతంలో జీవి శరీరాలను మారుస్తూ మానవ జన్మకి ఉద్ధరించబడి మానవ జన్మలోకి వచ్చిన తర్వాత కూడా శూద్రలోకం నుంచి వైశ్యలోకంలోకి, వైశ్య జన్మ నుంచి క్షత్రియ జన్మకి, క్షత్రియ జన్మ నుంచి బ్రాహ్మణ జన్మకి, బ్రాహ్మణ జన్మ నుంచి చివరికి భగవద్ధామానికి వెళ్ళే విధంగా వాళ్ళ యొక్క శరీరం మార్పులు ఏదైతే ఉంటుందో అది పరిణామ సిద్ధాంతం. సో ఈ పరిణామ సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళు ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళే అంత స్థాయికి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. ఒక పశువు ఒక బ్రాహ్మణుడి స్థాయిగా బ్రాహ్మణుడి యొక్క శరీరాన్ని పొందేంత వరకు గనక పశువు ఎదురు చూడాలంటే ఎన్నో జన్మలు ఎత్తాలి. అన్ని జన్మలు ఎత్తకుండగా యజ్ఞంలో పశువుకి కనుక బలి ఇస్తే ఆ పశువు డైరెక్ట్గా మానవ జన్మకు వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఎన్నో జన్మలు తప్పించుకున్నట్లు అవుతుంది. కానీ ఆ యజ్ఞం భగవంతుడి కోసం చేసిన బయలుదేరి ఉండాలి. కామ్యకర్మల కోసం చేసేటువంటి యజ్ఞం అయి ఉండకూడదు. ఆ యజ్ఞం సక్రమంగా చేసేటువంటి రిత్విక్కులు ఉండి ఉండాలి, బ్రాహ్మణులు ఉండి ఉండాలి. ఒక్క మంత్రం కూడా తప్పిపోకుండా చదవగలగాలి, అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇప్పుడు నారదుడు ఈ యజ్ఞంలో బలి ఇవ్వబడినటువంటి పశువులన్నింటినీ చూపించాడు అని అంటే అర్థం ఏమిటి, ఈ పశువులన్నిటికీ మానవ జన్మ రాలేదు అని చెప్పు, అంటే నీ యజ్ఞం సఫలం కాలేదు అని చెప్పు. నీ యజ్ఞంలో బలించావు కదా, ఆ పశువుకు కనుక మానవ జన్మ రాకపోతే నీకు పాపం వచ్చినట్లే అనేటువంటి విషయం గుర్తు చేస్తున్నాడు. మరి అంత పాపాన్ని మూటగట్టుకున్న నువ్వు ఎక్కడికి వెళ్తావు? కాబట్టి నువ్వు పుణ్యం చేస్తున్నాను అనేటువంటి భావంలో ఎంత పాపం చేస్తున్నావో నీకే తెలియట్లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ నారదుడు వార్నింగ్ లాగా చెప్తున్నారు. సో ఇది విన్న తర్వాత ప్రాచీన బర్హికి అర్థం అవ్వాలి అని చెప్పేసి ఓకే ఇక్కడ కాపుదామండి. నారదుడు మాట్లాడటం స్టార్ట్ చేశారు మొట్టమొదటి శ్లోకంలో, నువ్వు ఇచ్చినటువంటి పశుబలి వల్ల నీకు ఎలాంటి నష్టాన్ని తీసుకొస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? మాతాజీ సమరేజ్ చేస్తారు ఒక 2 మినిట్స్. ఎస్ ప్రభుజీ. ప్రభుజీ వల్ల మనం ఏం తెలుసుకున్నామంటే, ప్రచేతస్థులు 10,000 సంవత్సరాలు తపస్సు చేయడానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత శివుడు అంతర్ధానం అయిపోయాడు. అంటే భక్తిని వేరు చేయకుండా కామ్యకర్మ, మనము భక్తితో కర్మలన్నీ చేయాలి అని. అదేవిధంగా ప్రాచీన బర్హి కామ్యకర్మలలో చాలా నిమగ్నమై
పుణ్యకర్మలు కూడా చేస్తున్నాడు, కానీ అవన్నీ కూడా స్వలాభం కోసం, కామ్య కర్మల కోసం చేస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించినటువంటి నారదుడు బర్హిని ఎట్లనైనా కలుసుకొని ఆయనకి మాట్లాడాలి అని అనుకున్నాడు. ఎందుకంటే బర్హి ధ్రువుని యొక్క వంశం కాబట్టి, ధ్రువుడు పరమ భక్తుడు కాబట్టి నారదుడు అలాంటి కన్సర్న్ పెట్టుకొని వెళ్ళాడు. అంటే భక్తుడు భగవంత్ ఎప్పుడైనా కానీ ఎవడైతే చాలా భక్తులు భక్తి చేస్తారో వాళ్ళు భగవద్ధామానికి తప్పకుండా వెళ్తారు. అయితే కామ్యకర్మలు ఎవరైతే చేస్తారో వాళ్ళు స్వర్గానికి మాత్రమే వెళ్తారు. ఈ విషయం వచ్చినప్పుడు మనము ప్రవృత్తి మార్గం గురించి, నివృత్తి మార్గం గురించి తెలుసుకున్నాము. ప్రవృత్తి మార్గం అంటే పదే పదే ఒక అడుగు వేసి 10 అడుగులు వెనుకకు వస్తూ ఉంటారు, వాళ్ళు చాలా కష్టము. అదే నివృత్త మార్గం మాత్రం ఎంచుకోవడం మంచిది అని తెలుసుకున్నాము. ఇప్పుడు నారదుడు ఈ విధంగా ప్రాచీన బర్హితో మాట్లాడాడు. అసలు ఏం పని చేస్తున్నావు నువ్వు, నీవిగా ఈ కామ్యకర్మల గురించి మాట్లాడడం నారదుడు మొదలు పెట్టాడు. అదే విధంగా స్వర్గలోకం అంటే ఇది విషయం ఏంటంటే, స్వర్గలోకానికి వెళ్ళినా గాని బ్రహ్మలోకానికి వెళ్ళినా గాని జన్మ మృత్యు జ్వర వ్యాధి అనేది కంపల్సరీగా ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే ఒక శుద్ధ భక్తుడు భక్తి కోసం వెళ్తాడు, ఎప్పుడైనా కానీ శుద్ధ భక్తుడు భక్తి కోసమే చూస్తాడు, ఆయన భక్తి కోసమే బ్రతుకుతాడు. కానీ మనలాంటి వాళ్ళు బ్రతకడం కోసమే భక్తి చేస్తాము, అది మంచిది కాదు అని. అదేవిధంగా శుద్ధ భక్తుడు ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటి ఆధ్యాత్మిక లోకానికి మాత్రమే వెళ్తారు వాళ్ళు అని. ఇంకా ఈ విధంగా నారదుడు వచ్చి ప్రాచీన బరితో మాట్లాడుతున్నప్పుడు రాజు ఈ విధంగా చెప్తాడు అనమాట, పుణ్యం చేస్తే మనము కేవలము శ్రీమంతులు అవుతాము, కానీ కష్టాలు మాత్రం పోవు. ఇంకా పుణ్యం ఎక్కువ చేస్తే స్వర్గలోకానికి వెళ్తాము, కానీ కష్టాలు మాత్రం పోవు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ప్రాచీన బర్హి ఉన్నాడు. అందుకోసమే నారదుడు ఆయనకి ఈ విధంగా చెప్పడం జరిగింది. అంటే పుణ్యం చేస్తే మనం అట్లీస్ట్ ఆ పుణ్యం శాశ్వతం కాకపోయినా కానీ మనకి ఆ పుణ్యం చేయడం వల్ల మంచి గురువు లభిస్తాడు. అదేవిధంగా మనకి ఇప్పుడు ప్రాచీన బర్హి కొంచెం ఇలా యజ్ఞాలు చాలా చేసినందుకు నారదుడు అతనికి ఎదురై కనిపించడం జరిగింది అని తెలుసుకున్నాము. ఇంకా అదే కాకుండా దేవాది దేవతలను సేవ చేయడం సాధ్యం కాకపోయినా కనీసం మానవ సేవనైనా చేయాలి. అండ్ ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏం తెలుసుకున్నామంటే, నీ కోసం నీవు ఎప్పుడు కర్మలు చేయకు, నా అనే పదానికి దూరంగా ఉండాలి అనేసి. ఇందాక క్లాస్ లో కూడా మనం తెలుసుకోవడం జరిగింది, నా అనే పదము ఎంత డేంజరు. అందుకనే మనము ఆ విషయాన్ని ఎప్పుడు చేయకూడదు. భగవంతుని కోసమే మనం కర్మలు చేయాలి. అతితో బ్రహ్మ జిజ్ఞాస అంటే జీవితం యొక్క ఇంకా తెలుసుకోవాలి భగవంతుని గురించి, జీవితం యొక్క విలువలన్నిటిని కూడా ఇంకా తెలుసుకోవాలి అని తెలుసుకున్నాము. ఇంకా ఎప్పుడైతే మనకి మన లక్ష్యం కరెక్ట్ గా తెలియనప్పుడు మనము ఎప్పుడు శరీరాలు మారుస్తూనే ఉంటామని తెలుసుకున్నాము. శుద్ధ భక్తుల యొక్క నిమిషం సమయము మనం దొరికినా గానీ మనము భాగ్యవంతులు అవుతాము. శ్రీ చైతన్య చరితామృతంలో చైతన్యుడు కూడా చెప్పడం జరిగింది. ఇంకా అంతేకాకుండా ఇప్పుడు నారదముని వచ్చినందుకు, అంత శుద్ధ భక్తుడైనటువంటి ఆయన వచ్చినందుకు, దేవాది దేవుడు వచ్చినందుకు బర్హి జీవితంలో చాలా మార్పులు జరగబోతున్నాయని తెలుసుకున్నాము. అదేవిధంగా కామ్యకర్మల కోసం చేసిన యజ్ఞంలో పశుబలిలో బర్హి ఇచ్చాడు, పశుబలిని చాలా చేశాడు, వాటన్నిటినీ కూడా మనకి నారదుడు చూపించబోతున్నాడు అంది తెలుసుకున్న ప్రభుజీ. ఈ సందర్భంలో చిత్రకేతు మహారాజు యొక్క కథను కూడా చెప్పడం జరిగింది. ఆయన కుమారుడు ఏ విధంగా చనిపోయినప్పుడు ఇంతకుముందు బాగా చెప్పారు ప్రభుజీ, ఆయన చాలా ఏడ్చాడు, ఏడ్చి అయితే మళ్ళీ ఆయన వచ్చి చూపించాడు అని చెప్పారు కదా ప్రభుజీ. అదే కదా ప్రభుజీ చిత్రకేతు మహారాజు. అరే కృష్ణ ప్రభుజీ, మేము చాలా ఎక్సైట్ గా ఉన్నాము. ఇంకా నారదుడు ఏం చెప్తాడప్ప, ప్రాచీన బర్హికి ఏమేం కథలు చెప్తాడు, ఏ విధంగా ఆయనని మళ్ళీ ముక్తిదారు మరలిస్తాడు అని. చాలా బాగుంటుంది కథ, చాలా బాగుంటుంది, అందరూ వినాల్సింది, ప్రతి మనిషి వినాల్సిన కథ ఇది. మేము విని అందరికి చెప్తాను కూడా, చెప్పండి ప్రభుజీ. ప్రభుజీ మేము ఇంత ఏజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కథలు వినాలి. ఇప్పుడు ప్రహ్లాదుని కథ, ధృవ మహారాజు కథ, ఇంకా ఇట్లాంటివన్నీ కథలు ఎప్పుడు మర్చిపోము. మాకు చాలా ఎక్సైటింగ్, ఎందుకంటే ప్రభుజీ ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎంత కలుషితం అయిపోయాము, టీవీలు మొబైల్ ఛార్జ్ అలాంటిది మాకు 24/7
శ్రీమద్ భాగవతాన్ని భగవద్గీతని చేతిలో పెట్టేసి మీరు అన్ని చూపిస్తా ఉన్నారు. అసలు చాలా మేము అదృష్టం చేసుకున్నాం ప్రభుజీ. అన్ని ఇప్పుడు కథలు వింటున్నాం అంటే ఇంకా మా మన్మళ్ళకి మా మన్మళ్ళకి మా పిల్లలకి మా చుట్టాలకి ఇంకొక కథలు చెప్పేది బాకీ ఉంది మా మెడికల్ ఫీల్డ్, అది కూడా చెప్తాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.